కలలో కనిపించి చెప్పారు. పిచ్చి పిచ్చి కోతలకు ఏకు. నా కోతలు సరే, రేపు పొద్దున్నే నువ్వు నాకు 2 లక్షలు తెచ్చివ్వలేదనుకో, ఒక్కసారి కిటికీలోంచి తొంగి చూడు. చూసావా, వాళ్ళు విజిలెన్స్ ఆఫీసర్. నువ్వు ఆ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదనుకో, ఆ ఫైలు సంగతి వాళ్లతో చెప్తాను. నీ పని శ్రీమద్ ద్రమారమణ గోయిందో హరి. వద్దు వద్దు, నీకు డబ్బు ఇస్తాను, రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చే. అది వరస. వెరీ గుడ్, ఈ డబ్బు ఆనందకిస్తాను, అప్పుడు వాడు లక్షాధికారి అవుతాడు. ఇక పెళ్లి చేయడానికి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. నువ్వెవరు, నా ఫైల్ సంగతి నీకెలా తెలిసిందో చెప్పకపోతే ఈ పెళ్లి చచ్చినా జరగవును. రండి అత్తయ్య గారు, వీడే వీడే మా అయ్యగారిని భయపెట్టి 2 లక్షలు తీసుకున్నాడు. ఇదిగో బ్రీఫ్ కేసు, అరెస్ట్ చేయండి. మిస్టర్ రంగ, కుప్పస్వామి గారిని భయపెట్టి డబ్బు తీసుకెళ్తున్న మాట నిజమా? అబ్బే లేదే. ఏమండి కుప్పస్వామి గారు, మన 6వ నంబర్ ఫైల్ ప్రకారం. అవును, అబ్బే అదేం లేదండి, మాకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి, ఆ డబ్బు నేనే ఇచ్చాను. వైట్ అకౌంట్ ఏనా? పాలకంటే వైట్ గా ఉన్న అకౌంట్ సార్. కదండి, ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే వారిని అడిగి తెలుసుకోండి. వస్తా. ఏమయ్యా, పోలీసులు అంటే నీకు పిచ్చి వాళ్ళకి కనిపిస్తున్నారా? ఈసారి ఇలాంటి తప్పు చేసావంటే లాకప్ లో పడేస్తాను. బీ కేర్ఫుల్. ఎరా, డబ్బు పోగొట్టుకుంది కాక నన్ను పోలీసులకు కూడా పట్టిద్దాం అనుకున్నావా? మన పెళ్లి జరగకూడదని మా నాన్న నిన్ను రౌడీతో కొట్టించాడా? కొట్టించడం కాదు, చంపించాలని చూశాడు. కానీ నా అదృష్టం బాగుండి వచ్చిన రౌడీలకి ప్రేమకు విలువ స్పెల్లింగ్ బాగా తెలిసినట్టుంది. సావు దెబ్బలు కొట్టకుండా ఒట్టి దెబ్బలు కొట్టి వదిలేశారు. నవ్వులాటగా ఉందా? నాకు నవ్వులాట కాదరమ్మా, మన ప్రేమ మీ నాన్నకు నవ్వులాటగా ఉంది, నా పేదరికం మీ నాన్నకు నవ్వులాటగా ఉంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఏమా, మీ నాన్న గురించేనా? నమ్మద్దు, వీడు చెప్తున్నానే అబద్ధాలే. ఒరేయ్, అవునరా, ఇప్పుడేగా మీ పెళ్లి గురించి మీ మామగారితో మాట్లాడుస్తుంది. ఆహా, ఎంత మర్యాద చేశాడు! మల్లుడు గారికి అడ్వాన్స్ కావమని 2 లక్షల రూపాయలు కఠినంగా కూడా ఇచ్చాడు. ఈ బ్రీఫ్ కేస్ కూడా ఆయనది. ఒరేయ్, నువ్వేదో పెడుతున్నావు చెవిలో. చెవిలో కాదురా, మీ చేతిలో పెడుతున్నాను. శుభలేఖ, మీ పెళ్లి శుభలేఖ. అవునమ్మా, ఇదే శుభలేఖ ఇప్పుడు మీ నాన్న చేతిలో ఉంటుంది, నువ్వు వెళ్ళి చూసుకో. సార్, ఈ మధ్య కవర్ లో కూడా బాంబులు పెడుతున్నారంట, చింతకండి సార్. బాంబా? నవ్వుతారేంటి సార్, బాంబు అంటే భయం లేదా మీకు? బాంబు అంటే భయపడబట్టే ఉన్నదంతా పట్టుకుపోయారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇంకా నా దగ్గరే ఉందరా పట్టుకుపోవడానికి, ఉన్నదా ఒక్క కూతురు. ఏదో రిజిస్టర్ పోస్ట్ లో వచ్చింది, ఎవరిదో వెడ్డింగ్ కార్డు పాపం. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక, నా ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రమకు, కోండరంగ విఠల గారి ప్రియమిత్రుడు ఆనంద బాబుకు ఇచ్చి వివాహ మహోత్సవం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించినారు గాను. అంటే అమ్మాయి గారి పెళ్ళ అయితే ఉన్న ఒక్క అమ్మాయి గారు కూడా. అరే, మా పెళ్లి శుభలేఖ మీకు అందిందనమాట. ఇదిగో పెళ్లి కొడుకు తరఫున శుభలేఖ మీకు ఇమ్మన్నారు. ఇది శుభలేఖ కాదే, దినం కాదు, చదవగానే చిచ్చేయమన్నారు. ఈ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిపించాలో నిర్ణయించవలసింది నేను. ఈ ముహూర్తం దాటిపోయే వరకు నువ్వే గదిలోనే పడి ఉండు. నాన్నా, గదిలో పెట్టి బంధించినంత మాత్రానా ఆ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నావా? ఎందుకు కాకదే, వాడేమైనా శ్రీకృష్ణుడా రుక్మిణిని తీసుకెళ్లినట్టు నిన్ను తీసుకెళ్లటానికి, లేక సుభద్రని ఎత్తుకెళ్లినట్టు ఎత్తుకెళ్లటానికి వాడేమైనా అర్జునుడా? తాను తాను
తర్జన భర్జన పెళ్ళి ఇది అర్జునుడాడే పెళ్ళి అరే తర్జన భర్జన పెళ్ళి ఇది అర్జునుడాడే పెళ్ళి మా ప్రేమకు కడతాం తాళి ఈ మామకు చేస్తాం పెళ్ళి ప్రేమకు ఆశీస్సులు మామకు అక్షతలు ప్రేమకు ఆశీస్సులు మామకు అక్షతలు ఒక దిల్తా ఆనందం సరిపిస్తాం కళ్యాణం అరే తర్జన భర్జన పెళ్ళి ఇది అర్జునుడాడే పెళ్ళి ఆ తర్జన భర్జన పెళ్ళి ఇది అర్జునుడాడే పెళ్ళి మా ప్రేమకు కడతాం తాళి ఈ మామకు చేస్తాం పెళ్ళి ప్రేమకు ఆశీస్సులు మామకు అక్షతలు ప్రేమకు ఆశీస్సులు మామకు అక్షతలు వల్లో పడ్డ పిట్ట మా ఊళ్ళోకొచ్చేదట్ట కిటుకేదో చేసేసి కిటికీ తెరిపిస్తా బంధువులంతా ఉంటే ఈ బంధం తప్పేదట్ట ఇల్లే తీకి మీ పెళ్ళి పందిరి వేసేస్తా మా కృష్ణుడు ఆడే పెళ్ళి ఇది రుక్మిణి కోరిన పెళ్ళి మా కృష్ణుడు ఆడే పెళ్ళి ఇది రుక్మిణి కోరిన పెళ్ళి కళ్యాణం అరే తర్జన భర్జన పెళ్ళి ఇది అర్జునుడాడే పెళ్ళి తర్జన భర్జన పెళ్ళి ఇది అర్జునుడాడే పెళ్ళి మా ప్రేమకు కడతాం తాళి ఈ మామకు చేస్తాం పెళ్ళి ప్రేమకు ఆశీస్సులు మామకు అక్షతలు ప్రేమకు ఆశీస్సులు మామకు అక్షతలు